నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ అప్డేట్స్ బై హరీష్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీకు ఇంట్రెస్టింగ్ బిజినెస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే నా వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తుంటాయి. నేను ఇంతకుముందు వీడియోస్ చేశాను. ఎంఎస్ఎంఈ లోన్ ఎలా అప్లై చేయాలి, ఎంఎస్ఎంఈ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎంఎస్ఎంఈకి ఉన్న పథకాలు ఏంటి, ఒకవేళ మీరు ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ సర్వీస్ ఇండస్ట్రీ కానీ స్టార్ట్ చేస్తున్నట్టయితే పిఎంజీపీ లోన్కి ఎలా అప్లై చేయాలి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇలాంటి వీడియోస్ చాలా చేశాను. దయచేసి నా వీడియోస్ అన్నీ చూడండి. ఈరోజు మాట్లాడుకునేది వచ్చేసి ఆర్బీఐ పాజిటివ్ పే గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ ఆర్బీఐ పాజిటివ్ పే అంటే ఏంటో తెలుసుకుందాం. బ్యాంక్ చెక్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ త్వరలో కొత్త విధానం తీసుకురానుంది. పాజిటివ్ పే పేరుతో దీన్ని తీసుకువస్తుంది. ద్వైమాసిక ద్రవ్య పరిమితి విధాన సమీక్ష నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. ఈ సందర్భంగా పాజిటివ్ పే చెక్కులను మరింత సెక్యూరిటీ ఫీచర్స్ జోడిస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. అయితే ఈ పాజిటివ్ పే విధానంలో చెక్కులు జారీ చేసే వ్యక్తి సంబంధిత బెనిఫిషరీకి చెక్ ఇచ్చే ముందు ఆ చెక్ ఫోటో తీసి దాన్ని బ్యాంక్ మొబైల్ యాప్తో అప్లోడ్ చేస్తారు. ఈ పద్ధతిని 50,000 రూపీస్ పైన ఉండే చెక్లన్నిటికీ ఇంప్లిమెంట్ చేస్తారు. పరిమాణం పరంగా 20%, వాల్యూ పరంగా 80% ఉన్న చెక్స్ ఏవైతే ఉన్నాయో ఈ పరిధిలోకి వస్తాయి. చెక్ పరిమాణంతో సంబంధం లేకుండా 2016 నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ సదుపాయాన్ని ఆల్రెడీ తీసుకువచ్చింది. పాజిటివ్ పే వంటి విధానం ద్వారా వినియోగదారుడు ఇచ్చిన చెక్కు బెనిఫిషియరీ తన ఖాతాలో డిపాజిట్ చేయడానికి ముందే బ్యాంక్ చెక్కుకు సంబంధించిన వివరాలు తెలుస్తాయి. చెక్కు ఎవరి పేరు మీద ఎంత మొత్తానికి జారీ చేశారనే విషయాలు తెలుస్తాయి. డబ్బులు బదిలీ చేయడానికి ముందే వివరాలను ముందస్తుగా తనిఖీ చేసేందుకు ఈ పద్ధతి మంచి వీలుబాటు కల్పిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 50,000 రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తానికి జారీ చేసే చెక్కులను పాజిటివ్ పే పరిధిలోకి వస్తాయి. చెక్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ CTS 2010 ప్రమాణాలకు అనుగుణంగా ఇది ఉంటుంది. చెక్కు మోసాలకు ఇది చాలా నిరోధకంగా పనిచేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. చెక్కుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఫిజికల్ మూమెంట్ ప్రతిపాదన కాకుండా కేవలం ఎలక్ట్రానిక్ రూపంలో జరిగేలా వీలు కల్పించడాన్ని చెక్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ అంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెక్కు లావాదేవీల్లో ఎటువంటి మోసాలు జరగకుండా చూడడం. అయితే ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ ప్రతిపాదికన చెక్కులు ఇవ్వడం అంటే క్లియరెన్స్ విధానం ప్రధాన ఉద్దేశం. అయితే చెక్ చెల్లింపుల్లో మరింత భద్రతను పెంచేందుకు, చెక్కు ఫ్రాడ్స్ జరగకుండా ఉండేందుకు పాజిటివ్ పే తీసుకువస్తుంది ఆర్బీఐ. చెక్కులకు సంబంధించి మరింత సెక్యూరిటీ కోసం సెప్టెంబర్ నాటికి కొత్త విధానం తీసుకొస్తున్నట్టు ఆర్బీఐ గతంలో తెలిపింది. 50,000 అంతకుమించి చెక్కులపై పాజిటివ్ పే ప్రవేశపెట్టడం అనేది మరింత భద్రత కల్పించడమేనని బ్యాంక్ బజార్.com CEO వాదిల్ శెట్టి అన్నారు. ఈ విధంగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ రూపంలో నా వీడియో కింద అడగండి. ఇంకా నా వీడియోస్ చాలా చేశాను. ఎంఎస్ఎంఈ లోన్స్ ఎలా అప్లై చేయాలి, ఇంకా పిఎంజిపి ఎలా అప్లై చేయాలి, ఇంకా మనం ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఒకవేళ మన ఎంఎస్ఎంఈ స్టార్ట్ చేసేది ఉంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా చేయాలి, చాలా వీడియోస్ చేశాను. మీకు ఆన్లైన్లో కనుక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, ఈ కామర్స్ వెబ్సైట్లో కానీ సేల్ చేయాలనుకుంటే ఆ వీడియోస్ కూడా చేశాను. హౌ టు సెల్ ఇన్ అమెజాన్, స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్. దయచేసి నా వీడియోస్ చూసి కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టయితే నేను నన్ను సరిచేసుకొని ఇంకా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.